हाई अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल स्माइली ब्लॉग्स बैनंदी वीडियो मन की गोरेंटाक एर्रगा पंडालंटे ये विधंगा रुब्बुकोवालन्नदी ई वीडियोलो नेनु चूपिस्तुन्नानंडी कोंतमंदिकोच्चेसी 2-3 गंटलु उंचुकुन्ना गानी असलु एर्रगा पंडदंडी लाइट्गा पंडुतुंदी इलांटि वाळ्ळ कोसम अयिते ई वीडियो नेनु चूपिस्तुन्नानु एर्रगा पंडालंटे ये विधंगा एमेमि वेसि रुब्बुकोवालि गोरेंटाकुलो अन्न विषयं अयिते इक्कड नेनु चेप्तुन्नानंडी గోరెంటాకు కోసి తీసుకొని వచ్చి ఇందులో ఎలాంటి పుల్లలు అవివి లేకుండా చక్కగా ఆకు మాత్రమే ఇలా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఈ ఆకులో మనకి ముందుగా ఒక వక్క తీసుకుంటున్నాను. ఇక్కడ వక్క ఉంటుంది కదా మనకి తాంబూలంలో ఇస్తాము. ఆ వక్క తీసుకొని కచ్చాపచ్చగా నలగొట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకొని పెరుగులో ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ వక్కని పెరుగు చేసుకుంటే కూడా చాలా బాగా ఎర్రగా పండుతుందండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు తీసుకోవాలి. చింతపండు వాటర్ లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మెత్తగా నానుతుంది. నానబెట్టుకోకపోయినా అలా కూడా ఉంటారు. కొంతమందికి నానబెట్టుకుంటే మెత్తగా చక్కగా గ్రైండ్ అయ్యేటప్పుడు మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. అందులో కలిసిపోతుంది. ఇప్పుడు వచ్చేసి గోరెంటాకు వేసుకొని మిక్సీ జార్లో అందులో 2 టేబుల్ స్పూన్స్ వక్క నానబెట్టిన పెరుగు వేసుకొని నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గోరెంటాకు కొంతమందికి 2-3 గంటలు ఉంచుకున్నా గాని అస్సలు ఎర్రగా పండదు కదండి. అలాంటి వాళ్ళు తమలపాకు వేసుకోవాలి. 4 లవంగాయలు వేసుకోవాలి. అలా వేసుకుంటే ఒక 1 అవర్ లోనే చక్కగా రెడ్డిగా గోరెంటాకు అనేది బాగా పండుతుందండి. అసలు గోరెంటాకు పండదు అన్న వాళ్ళకు కూడా తమలపాకుని లవంగాయలు వేసుకోవడం వల్ల బాగా రెడ్డిగా పండుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి నేనైతే గోరింటాకు చేతికి పెట్టేసుకున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో కనీసం ఒక్కసారైనా ఆడవాళ్ళందరూ కూడా గోరింటాకు పెట్టుకోవాలండి. చేతులకి కాళ్ళకు కూడా పెట్టుకుంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది.